బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. చెప్పారు చాలా మంది జీవితాలతో శేఖర్ భాష ఆడుకున్నారని. సో ఆయన వింటున్నారు, చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం లావణ్య మాట్లాడుతున్నారు, మీరు ఆగండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్పష్టంగా అంటే నేను చూడలేదు, నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చింది, విక్టిమ్స్ చేశారు అన్నారు, అదే చెప్పడం జరిగింది. బట్ ఆయన నా గురించి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను అతని గురించి కూర్చొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నన్ను అడగొద్దు కూడా. అది ఏంటి అన్నది అతనికి మనసుకు తెలిసి ఉంటది, లాస్ అయిన విక్టిమ్స్ కి తెలిసి ఉంటది, ఇతన్ని ఇతనికి కూడా. అంటే లావణ్య మీకే అప్రోచ్ అయ్యారు, మీ ఫోన్ నెంబర్ తెలుసుకుని మీకే అప్రోచ్ అయ్యి శేఖర్ భాష వల్ల మేము ఇబ్బందులు పడ్డాం, మా అక్కను కోల్పోయాం, మా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్. తెచ్చినట్టుగా చెప్పారు, నా దగ్గర అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే సబ్మిట్ చేస్తాను. ఏం చెప్పుకున్నారు ఒక్కసారి చెప్పండి, ఒక కేసు చెప్పండి. నా నోట్లో నుంచి అస్సలు వద్దు ప్లీజ్, దయచేసి వద్దు. నేను ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకోవాలని అని అనుకోవట్లేదు, అతనితో నాకు గొడవ వద్దు, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా వద్దు. కాకపోతే తలుచుకుంది ఏంటి అని, నన్ను అతను ఒక వ్యక్తిని తీసుకున్నాడు, మస్తాన్ని ఒక వ్యక్తిని తీసుకున్నాడు, రేపొద్దున మీరు అవ్వచ్చు, అతనికి అతను కూడా అవ్వచ్చు, నాకు కూడా ఏమైనా కేసెస్ వస్తే నేను డెఫినెట్ గా అతను చెప్తాను. బట్ అదే రాస్తారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కేసులో ఉన్న మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నాడో, యోగేష్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి, అతను 4.5 ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు. సో శేఖర్ భాష గారికి ఒకసారి ఆ కేసు ఇస్తే పాపం ఫైట్ చేయడానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం. అండ్ శేఖర్ భాష గారికి సపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడానికి హెల్ప్ చేస్తే యోగేష్ మదర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. కొడుకుని జైల్లో పెట్టుకొని బాగా ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ పాపం. అంటే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్పందించాలి శేఖర్ భాష అని చెప్తున్నారు, అంతేగా? ఎంతసేపు మా నన్ను ఒక్కదాన్నే ఇంకా ఏంటి బోర్ కొట్టలేదు ఆయనకి. అంటే రాష్ట్రం ఫ్రెండ్ కదండి, ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే ఎవడు ఎవరికి ఫ్రెండ్ అంటుంది లావణ్య? అసలు నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు నేను ఇంత మాట్లాడాక ఆయన అది మాట్లాడి ఇంకో ఇంటర్వ్యూ కానీ వెళ్ళమనండి పోని, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటాను. మరి శేఖర్ భాష ఏమంటారు? ఇది బెదిరింపు. ఇంకా నేను ఇంటర్వ్యూలో ఆపేయాలి, ఇంటర్వ్యూలు ఆపేయకపోతే నా మా ఇంట్లోకి వచ్చి రచ్చ చేస్తాను. ఏమంటే నేను ఇప్పుడు మీలాగా ఓకే, నేను నా మాట్లాడేవండి, నేను మాట్లాడారు కదా, నేను చాలాసేపు విన్నాను కదా, మీరు మాట్లాడింది నేను విన్నాను కదమ్మా, నేను మాట్లాడేది మీరు వినండి, నేను మాట్లాడేది కూడా వినండి, మీరు మాట్లాడేది ఇప్పటిదాకా విన్నాను కదా. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.